కళతప్పిన చెరువుల ఫలితమే వలసబాట పట్టిన పల్లెలు. చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది. చిన్న నీటి వనరుల బాగుచేతితోనే బంగారు తెలంగాణ సాధించుకుందామంటూ ఉద్యమం కాలం నుంచే పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ పాత చెరువు ఆ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక అయింది. కాలం బాగుండి ఒక్క ఏడాది వానలు సజావుగా కురిస్తే ఏడాదికి రెండు పంటల చొప్పున మూడేళ్ల వరకు డోకా ఉండదన్న ముఖ్యమంత్రి చెరువుల పునరుద్ధరణలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని, రైతులంతా పూడిక మట్టిని చేలలో కొట్టుకోవాలని పిలుపునిచ్చారు. కాకతీయులు నాటి పునర్వైభవానికి అందరూ పూనుకోవాలన్న నీటిపారుదల శాఖ మంత్రి పారదర్శకంగా పనులు చేపడుతున్నామన్నారు. మిషన్ కాకతీయ వరంగల్ నుంచి ప్రారంభమవుతుందనుకున్న ఆ అదృష్టం నిజామాబాద్ కు దక్కడంతో పాత చెరువుకు కొత్త కళ వచ్చింది. అక్కడి రైతుల్లో నూతనోత్సాహం నింపింది. ఉత్సాహం ఉరకలెత్తించే వాతావరణం. బంగారు తెలంగాణ సాకారమవ్వాలని తప్పించే నేతలంతా ఒకచోటికి చేరిన సన్నివేశం. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ ఘట్టం. ముఖ్యమంత్రి మానసపుత్రికగా పురుడుపోసుకున్న మహోన్నత ఆశయం. బడ్జెట్లోనూ ప్రత్యేక కేటాయింపులతో చిన్ననీటి వనరులకు పెద్దపీట వేసిన సర్కారు పారదర్శకంగా పనులు చేపట్టే ప్రణాళికతో మిషన్కు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్లోని సదాశివనగర్ రైతులను ఆశ్చర్యానికి లోను చేస్తూ స్వయానా ముఖ్యమంత్రి పలుగుపట్టి చెరువులోని మట్టిని పెళ్లగించి మట్టి తట్టను నెత్తికెత్తుకున్నారు. ఆరంభం అనుకున్న సమయానికంటే ఆలస్యమైన లక్ష్య సాధనలో వెనుకడుగు ఉండదంటూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా పిలుపునిచ్చారు. చెరువే ఊరికి ఆదరువంటూ రైతులను పూడికమట్టి పొలాల్లో వేసుకునేందుకు ముందుకు రావాలని, చెరువుల పునరుద్ధరణ ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ ప్రారంభ వేడుకతో నిన్న పండుగ వాతావరణం నెలకొన్న సదాశివనగర్లో రైతులు ముఖ్యమంత్రి రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బుద్ధి ఎరిగినంతవరకు ఏ నేతా తమను చూసేందుకు రాలేదన్న గ్రామ ప్రజలు చెరువులోని సారవంతమైన మట్టిని పొలాలకు తోలుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. అయితే చెర్ల నీళ్ళు లేక ఈ సంవత్సరం మొత్తం ఎడారి అయిపోయింది. నీళ్లు లేవు, పంటలు వండలేవు. కేసీఆర్ వచ్చి 38 లక్షలు తీసేసి 50 లక్షలు వేసినాక మాకు చాలా సంతోషం అనిపించింది. ఎడారి అయిపోయింది, పూటికే తీస్తే ఇన్ని నీళ్లు వచ్చి మాకు పంటలు వండుతాయి అని సంతోషంగా ఉంది. 56 సంవత్సరాల నుంచి ఏ నాయకుడి ఇంటికి రాలేదు, ఏ మంత్రి రాలే, ఎమ్మెల్యే రాలే, ఓరు రాలే. కేసీఆర్ కూడా వచ్చిండు, మా కళ నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది నగరు గ్రామస్తులు. చెరువులో మేము మట్టి తీసుకుంటున్నాం, మట్టి ఫిరీ తీసుకొని చేను వేసుకొని పంట పండించుకుంటాం అంతే. చెల్ల నీళ్ళు ఉంటే కూడా చెరికింద పంటలు బాగుంటాయి, బోర్లు బాగుంటాయి, గొర్రెగుడ్డకు నీళ్ళుంటాయి, బర్రకు నీళ్ళుంటాయి, అన్నిటికీ సౌకర్యం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఈ చెరువులో పూటికే తీయలేదు. ఇంత మొత్తం చెరువు తాంబూలం లేక నిండిపోయింది. నిండిపోవడం వల్ల చెరువుల కింద పంటలు పండతలేవు, మొత్తం చెరువుల కింద బీడులు అవుతున్నాయి. చెరువు 200 ఎకరాలు 100 ఎకరాల చెరువు ఉంది, 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవన్నీ ఎడారి అయిపోతున్నాయి. మాకు సీఎం గారు వచ్చి ఈ మీ మొత్తం పూటిగా తీస్తా, ఇట్లా మీరు రైతులందరూ ట్రాక్టర్లతో మట్టి కొట్టుకొని చేనులలో తోడుకొని అని చెప్తున్నాడు. అయితే దానివల్ల ఏంటంటే మాకు సంతోషం ఏంటంటే, ఒకటి రెండోది పంట వండడము, మూడోది ఈ నీళ్ళు ఆగితే గొర్రెగొడ్డు కానీ, బట్టల వెంటిల్టోలకు కానీ, మన గోదగొడ్డు కానీ అన్నిటికీ మంచి సౌకర్యం ఉంటుందని ఆలోచిస్తున్నాం. మా కేసీఆర్ గారు నిన్న అదనంగా ఇంకా 150 లక్షలు కేటాయించిండు. ఇక్కడ చాలా అందరం రైతులు చాలా అందరం ఆశాదరేఖలతో అందరం అతను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ప్రతి ఒక్క రైతు ఈరోజు మట్టి చెల్ల నుంచి మట్టి రైతు ట్రాక్టర్లో వస్తారు కాబట్టి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క రైతు ఒక చిన్న కారు పెద్ద సన్నకారు రైతులందరూ ప్రతి ఒక్కరము మట్టి కొట్టుకుని ఉత్సాహంగా ఉన్నాము. ఎప్పుడెప్పుడు చాలా ఎప్పుడెప్పుడు చెల్లలో మట్టి తీసుకుని ఉత్సాహంగా. చెరువులే గ్రామ సౌభాగ్యానికి ప్రతీకలన్న మంత్రుల ప్రసంగాలు రైతుల్లో తెలియని ఉత్సాహాన్ని నింపాయి. గతంలో కేటాయించిన నిధులే కాక ముఖ్యమంత్రి నిధి నుంచి అదనంగా కేటాయింపులు చేసి మరీ తమ ఊరి చెరువును పునరుద్ధరించటం రైతుల ఉత్సాహాన్ని ఉరకెత్తిస్తోంది. అయితే నిన్న కేసీఆర్ వచ్చి 38 లక్షలకు ఉండే దీనికి ఇంతకుముందు, మొన్న ఊళ్ళు హరీష్ రావు వచ్చి ప్రకటించిపోయాడు 150 లక్షలు అదనంగా సీఎం ఫండ్ నుంచి ప్రకటించిపోయాడు. అది చాలా సంతోషకరమైన విషయము. దాంతో ఏంటంటే తాగినంత మట్టుకు ఎక్కువ లోతు తీయాలని మా కోరిక. ఆ తీసిన మట్టిని సుధా రైతులు మొత్తం నగరూరి రైతులు మొత్తము సాధ్యమైనంత మట్టుకు తీసుకెళ్ళి పొలాలలో వండి కొట్టుకొని
కొట్టుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం రైతులందరినీ. మాకు కేసీఆర్ వచ్చినట్టే మాకు ఎంతో ఆనందమైంది. మట్టి తీసుకుపోయి మేము చేనులలో కొట్టుకుంటే మాకు ఎంతో బాగా పంటలు చాలా మంచిగా పండుతాయి. మాకు మసాలకు అది ఇది పెట్టాలంటే పైసలు లేవు, కరుకాలం అయింది, వర్షాలు పడక మేము పైసలు లేక ఎటు ఏం పరిస్థితి లేకుండా ఇదవుతున్నాం. చెరువులను బాగు చేసుకోమంటూ అవగాహన కల్పించేలా నిన్న కార్యక్రమంలో కళాకారులు వినిపించిన సందేశాత్మక గీతాలు ప్రతి రైతును ఆలోచింపజేస్తున్నాయి. కాబట్టి జలం జీవనాధారం, నీరే మనిషికి ప్రాణాధారం అన్నారు. కాబట్టి నీరు లేకపోతే మనం బ్రతకలేం. అది ఆ మాట ఇప్పుడు కాదండి, ఎప్పుడో చెప్పారు. ఏనాడో అన్నాడన్న శ్రీనాథ మహాకవి పరమేశ గంగ వదలమని, ఏనాడో రాశాడన్న సుమతి శతకమ్ము కవి ప్రాణానికి నీరే ఆధారమని. బొట్టు మీద ఒట్టేసి చెబుతున్నామన్నా, బొట్టు బొట్టు దాస్తేనే బ్రతుకగలమురన్నా. కాకతీయుల ఘనచరిత గల ఓరుగల్లు నుంచే మిషన్ కాకతీయను ప్రారంభించాలని సర్కారు మొదటి నుంచి ఏర్పాట్లు చేసినా అనుకోని అవాంతరాలతో ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ఎన్నికల కోడ్ అవరోధంగా మారి ఓరుగల్లు రైతును నిరాశపరచగా చారిత్రాత్మక ఘట్టానికి నిజామాబాద్ జిల్లా వేదికైంది. ఇక్కడి రైతుల్లో చెప్పనలవిగాని సంతోషాన్ని నింపింది. ఇక వడివడిగా సాగనున్న మిషన్ కాకతీయలో రైతులంతా భాగస్వాములై వేసవి ముగిసే వరకు చెరువు మట్టితో తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే క్రతువును కొనసాగించాలి. చెరువుల పునరుద్ధరణ బాధ్యత అందరిదీ కావాలి.